గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా అష్టమంలో శుక్రుడు ఏకాదశంలో చంద్రశనులు ఆరులో కేతువు మొత్తం నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించండి ముఖ్య కార్యాల్లో త్వరగా విజయం లభిస్తుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు అయితే ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి దాని ద్వారా మీకు లాభాలు కలుగుతాయి పనులు మధ్యలో ఆపితే విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి మొదలుపెట్టిన పనిని వెంటనే పూర్తి చేయండి లక్ష్యం నెరవేరే వరకు కృషి చేస్తూనే ఉండండి అధిక శాతం మౌనంగా ఉండాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఉద్యోగంలో సున్నితమైనటువంటి అంశాల్లో చురుగ్గా పాల్గొనండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఎటువంటి సమస్యలు ఎదురుకావు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అధికారం నుండి ఒత్తిడి రాకుండా ప్రవర్తించాలి సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకోవాలి చైతన్యవంతమైన ఆలోచనలు మంచి భవిష్యత్తునిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి కారణం తొమ్మిదవ రాశిలో బుధ గ్రహ సంచారం ఉన్నది కాబట్టి వ్యాపారంలో తగిన జాగ్రత్తలు వహించాలి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి విధంగా లాభాలు పొందవచ్చు వారాంతంలో శుభవార్త వింటారు మేషరాశి వారు ఏ ఏ పఠించాలి వారు స్మరించడం మంచిది గురుగారు మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా తొమ్మిదిలో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది సూర్య భగవాను దర్శించండి గురుగారు మేషరాశి వారు ఏ ఏ దానాలు చేయాలి గోధుమలు దానం చేయండి